హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ముందుగా ప్రతి ఒక్కరికి హ్యాపీ వినాయక చవితి. అందరూ కూడా పూజ బాగా చేసుకున్నారు అని అనుకుంటున్నాను. మీరు ఎలా చేసుకున్నారో నాతో షేర్ చేసుకోండి. మరి నేను పూజ ఎలా చేసుకున్నాను, అలానే వినాయక స్వామిని, పాల వెల్లిని, కలశము, పీఠము అంతా కూడా ఎలా అలంకరించుకుని ఎలా పూజ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఒక హ్యాపీనెస్. ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ ఐకాన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి. పండగ అంటేనే ఇంటి ముందు మనము అలంకరించుకుని పూలతో, తోరణాలతో, బంతిమాలలతో ఇలా అలంకరించుకుంటాము. నేను కూడా ఈరోజు నాకు వచ్చినట్టు ముగ్గు వేసుకుని, అలానే ఫ్రైడే అయితే కామన్గా నేను పద్మం ముగ్గే వేసుకుంటాను. ఎందుకో నాకు అది చాలా ఇష్టంగా అనిపిస్తుంది. అలానే గడపకి బంతి పూల మాల, గడప దగ్గర పూలతో, మామిడి ఆకులతో అలంకరించుకుని ఆ తర్వాత ఇంట్లో పనులన్నీ చూసుకుని నైవేద్యాలు రెడీ చేసుకుని వినాయక స్వామికి పీటని, పాల వెల్లిని ఇలా అలంకరించుకున్నాను. నేను ప్రతిదీ కూడా, అంటే పాల వెల్లి డెకరేషన్ కానివ్వండి, ఇవంతా కూడా ప్రతిదీ కూడా క్లిప్పింగ్ అనేది నేను మీతో షేర్ చేసుకోలేకపోతున్నాను. ఎందుకంటే వీడియో అనేది చాలా లెంత్ అవుతుంది. అది కాకుండా నాకు అక్కడ కొద్దిగా తీయటం కూడా అవ్వలేదు. నేను ఏ వీడియో క్లిప్పింగ్ అనేది తీయగలిగాను అది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక ముందుగా ఒక స్టూల్ వేసుకుని పద్మం ముగ్గు, ఆ తర్వాత వినాయక స్వామికి ఒక పీటని ఏర్పాటు చేసుకుని ఆ పీట పైన కూడా బియ్యపిండితో పద్మం ముగ్గు, కొద్దిగా పసుపు కుంకుమ సమర్పించి ఒక అరిటాకులో కొద్దిగా బియ్యం వేసుకుని ఆ బియ్యం పైన వినాయక స్వామిని పెట్టుకున్నాను. వినాయక స్వామికి పూలమాలలు, అలానే ఒక చిన్న గొలుసు, అటు ఇటు ఏనుగులు, తామర పూలతో వినాయక స్వామి పీఠము, వినాయక స్వామిని అలా అలంకరించుకున్నాను. వినాయక స్వామికి ఎదురుగుండా ఇంకొక పీఠము ఏర్పాటు చేసుకున్నాను కలశం పెట్టుకునేదానికి. మనము కలశం పెట్టుకునేటప్పుడు కూడా ఖచ్చితంగా కింద బియ్యం అనేది పెట్టుకుంటాము. అలానే తొమలపాకులు అలంకరించుకుని కొద్దిగా బియ్యము, ఆ బియ్యము పైన కలశం చెంబులో ఏమేమి వేయాలో అన్నీ కూడా వేసుకుని మామిడాకులు, అలానే కొబ్బరికాయ, బ్లౌజు ఇలా కలశం అనేది అలంకరించుకుని కలశంకి కూడా ఒక మాలని సమర్పించాను. ఆ పీటలో అటు ఇటు దీపాలని, అలానే నిత్యము నేను పూజ చేసుకునే లక్ష్మీదేవి, సరస్వతీదేవి విగ్రహాలని కూడా పెట్టుకున్నాను. మధ్యలో పసుపు గణపతిని పెట్టుకున్నాను. ఖచ్చితంగా మనము పసుపు గణపతిని పెట్టుకుంటాం కదా, ఒక తొమలపాకులో ఆ తొమలపాకు పైన కొద్దిగా బియ్యము, చిన్న తామర పువ్వులో పసుపు గణపతిని పెట్టుకున్నాను. అలానే ఆ పీటకి ఎదురుగుండా ఇంకొక ప్లేట్లో వినాయక స్వామిని పెట్టుకున్నాను. వినాయక స్వామికి పాలతో అభిషేకం చేసేదానికి ఇలా ఏర్పాటు చేసుకున్నాను. ఇలా నైవేద్యాలు, 5 దీపాలు అన్నీ కూడా ఇలా ఏర్పాటు చేసుకుని అలంకరించుకుని ఏకవత్తితో దీపాలని వెలిగించాను. దీపాలన్నీ వెలిగిన తర్వాత ఆ కాంతి, ఆ వెలుగులో చాలా కలగా అనిపించింది. మనసుకి చాలా తృప్తిగా కూడా అనిపించింది. ఇలా దీపాలని వెలిగించిన తర్వాత వినాయక స్వామి అభిషేకం కోసము ఒక ప్లేట్లో స్వామిని పెట్టుకున్నాను కదా, ముందుగా నీళ్ళతో స్వామికి అభిషేకం అనేది చేశాను. అలా నీళ్ళతో చేసిన తర్వాత పాలతో స్వామికి అభిషేకం అనేది చేశాను. కొద్ది కొద్దిగా పాలతో వినాయక స్వామికి అభిషేకం చేసుకున్న తర్వాత ఒక పుష్పము స్వామికి సమర్పించి ఆ తర్వాత కర్పూరహారత అనేది ఇచ్చాను. ఎప్పుడైనా మనము ఇలా ఇంట్లో పాలతో అభిషేకం చేసుకున్నప్పుడు బాబాగారికి, అమ్మవారికి, వినాయక స్వామికి, ఎవరికైనా ఇలా పాలతో అభిషేకం చేసుకున్నప్పుడు ఆ పాలని మనము పిల్లలు తాగేటప్పుడు లేదా మనం ఏదైనా ప్రసాదం చేసేటప్పుడు ఆ పాలని కలపచ్చు. టెంపుల్లో అభిషేకం చేసినప్పుడు కూడా
మనకి ప్రసాదం ఇస్తారు, అభిషేకం ప్రసాదము. అలానే మనం ఇంట్లో చేసుకునేటప్పుడు కూడా మహాప్రసాదం లాగా భావించి మనం తీసుకోవాలి. అభిషేకం చేసిన ఆ పాలని ఒక గిన్నెలోకి తీసుకుని ఆ ప్లేట్ని శుభ్రం చేసుకుని మళ్ళీ కొద్దిగా నీళ్ళు, ఆ తర్వాత వినాయక స్వామిని పెట్టుకునేదానికి ఆ ప్లేట్లో నిండుగా తుమలపాకులతో అలంకరించుకున్నాను. ఆ తర్వాత వినాయక స్వామిని పెట్టుకునేదానికి ముద్దగా కట్టిన ఒక మాలని అలా రౌండ్గా సర్కిల్ షేప్లో ఆ మాలని పెట్టుకుని ఆ పూల పైన వినాయక స్వామిని పెట్టుకోవాలి అని ఒక ప్లేట్ని ఏర్పాటు చేసుకుని చిన్న ప్లేట్లో ఆ ప్లేట్లో అభిషేకం చేసిన వినాయక స్వామికి గంధము కుంకుమ బొట్లతో అలంకరించి అటు ఇటు రెండు పుష్పాలని సమర్పించాను. ఇలా వినాయక స్వామి అభిషేకం చేసుకుని స్వామిని ఇలా అలంకరించుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు అనేది సమర్పించి, అలానే పచ్చి ఉండ్రాలు అనేది కూడా మనము వినాయక చవితి రోజు పూజలో కలశం దగ్గర, పిల్లల పుస్తకాల దగ్గర, అలానే వినాయక స్వామి దగ్గర కూడా మనము ఉండ్రాలు అనేది వేస్తారు. అలానే నేను కూడా స్వామి దగ్గర, కలశం దగ్గర, వినాయక స్వామి విగ్రహం దగ్గర అన్ని చోట్ల పచ్చి ఉండ్రాలు అనేది పెట్టుకున్నాను. ఇలా అన్నీ అలంకరించుకుని గణపతి పూజ అనేది మొదలుపెట్టాను. వినాయక చవితి రోజు ఖచ్చితంగా మనం అందరము కూడా వినాయక చవితికి సంబంధించిన పుస్తకం చదువుకుంటూ పూజ చేసుకుంటాము. పుస్తకంలో రాసిన ప్రకారము పూజ అనేది చేసుకుంటాము. అలానే నేను కూడా ప్రతి సంవత్సరము ఏ పుస్తకం చదువుకుంటానో ఈ సంవత్సరం కూడా అదే పుస్తకం చదువుకుంటూ పూజ అనేది చేసుకున్నాను. మనము ఏ పూజ మొదలు పెట్టాలన్నా ముందుగా మనము దీపాలను వెలిగించిన తర్వాత దీపాన్ని నమస్కారం చేసుకుని సంకల్పం, కోరిక, అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు, గోత్రనామాలు అన్నీ కూడా చదువుకుని ఆ తర్వాత పూజ అనేది మొదలు పెట్టాలి. ముందుగా కొద్దిగా అక్షింతలతో పసుపు గణపతి దగ్గర, వినాయక స్వామి విగ్రహము, అలానే కలశం దగ్గర అక్షింతల్ని సమర్పించి పుస్తకం చదువుకుంటూ పూజ అనేది చేసుకున్నాను. పుస్తకంలో మనకి అక్షింతలు సమర్పయామి, పుష్పం సమర్పయామి, గంధం సమర్పయామి, ఇలా అన్నీ కూడా వివరంగా ఉంటాయి కాబట్టి అలా చదువుకుంటూ పూజ అనేది చేసుకున్నాను. ప్రతి ఒక్కరము కూడా అలానే చేసుకుంటాము, నేను కూడా అలానే చేసుకున్నాను. పాలవెల్లి అలంకరణ కోసము ముందుగానే అన్నీ కూడా ఇలా రెడీ చేసుకున్నాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో హ్యాంగింగ్స్, బాల్స్ మీతో షేర్ చేసుకున్నాను కదా, వాటితో పాటు నేను లిల్లీ పూలతో ఇలా మాలల్లాగా, అలానే బంతి పూలు, అటు ఇటు అరటి చెట్లు, మామిడాకులు, గరిక అన్నీ కూడా ఇలా అలంకరించుకున్నాను. పాలవెల్లి అలంకరణ మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి. మామూలుగా మనము పాలవెల్లి కిటికీకి లేదా ఎక్కడ వీలైతే అక్కడ తగిలించుకుని పూజ అనేది చేసుకుంటాము. ఇలా స్టాండ్ లాగా మన చేతులతో మనము రెడీ చేసుకుని పూజ చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, తృప్తిగా కూడా ఫీల్ అవుతాము. వినాయక స్వామి దగ్గర ముందుగా పసుపు గణపతి దగ్గర కలశం పూజ అంతా చేసుకుని ఆ తర్వాత వినాయక స్వామి విగ్రహం దగ్గర పుష్పాలతో అక్షింతలతో పూజ చేసుకున్న తర్వాత పత్రాలు, మనకి పుస్తకంలో పత్రంకి సంబంధించిన మంత్రాలు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ చదువుకుంటూ వినాయక స్వామి దగ్గర పత్రాలతో పూజ చేసుకున్నాను. కలశము, ఆ తర్వాత విగ్రహం దగ్గర పూజ అంతా అయిన తర్వాత కర్పూర హారత అనేది ఇచ్చాను. కర్పూర హారత ఇచ్చిన తర్వాత అభిషేకం చేసిన వినాయక స్వామి ఉన్నారు కదా, ఒక ప్లేట్లో పెట్టుకున్నాను కదా, ఆ వినాయక స్వామి దగ్గర నేను గణపతి అష్టోత్రం చదువుకుంటూ గులాబీ పువ్వులు, అలానే సిల్వర్ ఫ్లవర్స్తో అష్టోత్రం పూజ అనేది చేసుకున్నాను. ఇలా అష్టోత్రం పూజ అంతా అయిన తర్వాత మనకి పుస్తకంలో కథ అంతా ఉంటుంది, ఆ కథ అంతా చదువుకుని ఆ తర్వాత పూజ చేసిన అక్షింతలని తలపైన ఖచ్చితంగా మనం వేసుకోవాలి. పూజ అంతా అయిన తర్వాత స్వామికి నైవేద్యాలు అన్నీ కూడా సమర్పించి
కొబ్బరికాయ కొట్టుకుని కర్పూర హారతి అనేది ఇచ్చాను. పూజంతా అయిన తర్వాత మనస్ఫూర్తిగా స్వామికి నా సంకల్పం కోరిక అలానే పూజ చేసే విధానంలో ఏదైనా చదివే మంత్రాలలో నైవేద్యాలలో ఏదైనా మిస్టేక్స్ చేసుంటే మనస్ఫూర్తిగా క్షమించు తండ్రి అని ఆయనకి చెప్పుకుని ఆ తర్వాత ఐదు ఒత్తులతో హారతి అనేది ఇచ్చాను. ఈ ఐదు ఒత్తుల హారతి కూడా నన్ను చాలామంది అడిగారు ఎక్కడ కొన్నారు అని. నేను ఇది దీవాళీ అప్పుడు మనకి రోడ్ సైడ్ అమ్ముతూ ఉంటారు కదా, అప్పుడు నేను ఇది తీసుకున్నానండి. ఈ ఐదు ఒత్తుల హారతి కూడా ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అయింది నేను కొని, అందుకే నేను ఐదు ఒత్తుల హారతి గురించి క్లియర్గా మీతో షేర్ చేసుకోలేకపోతున్నాను. వినాయక చవితి మనకి శుక్రవారం వచ్చింది కాబట్టి విగ్రహము కలశంని మనము తీయము. కదిలించాలి అని అనుకుంటే సాయంకాలము దీపం వెలిగించి రెండు చేతులతో ఒక్కసారి అలా కలశం అనేది కదిలించవచ్చు అని అన్నారు. మనము మన పెద్దవాళ్ళు ఎలా చెప్తారో ఫస్ట్ నుంచి ఎలా ఫాలో అవుతామో అలానే మనము పూజ అనేది చేసుకుంటాము. చూశారు కదా వినాయక చవితి పూజ నేను ఎలా చేసుకున్నానో, స్వామి అలంకరణ, పీఠము, కలశము, పాల వెళ్ళి అంతా కూడా మీకు ఎలా అనిపించింది, నేను అలంకరించిన విధానము ప్రతిదీ కూడా నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్లైకాన్ని మర్చిపోకుండా క్లిక్ చేయండి. బెల్లైకాన్ని క్లిక్ చేశారనుకోండి నేను వీడియో పోస్ట్ చేసినప్పుడు నోటిఫికేషన్ అనేది మీకు రీచ్ అవుతుంది. ఆ స్వామి బ్లెస్సింగ్స్ అందరి మీద ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జాగ్రత్తగా ఉండండి. మన ఛానల్ రీసెంట్గా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తూ ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసి మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి. అందరూ కూడా మర్చిపోకుండా వినాయక చవితి రోజు అక్షింతలు అనేది తలపైన వేసుకుందాం. కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు. థ్యాంక్ యూ.